కట్టడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. అమాయకుల స్థలాలు కబ్జాలు చేస్తూ తిరిగి వారిపైనే దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వివాదాస్పద స్థలంలో రాత్రికి రాత్రే నిర్మాణం చేపట్టారు. డాంగే నగర్ స్థల వివాదంలో ప్రశ్నించిన భాష అనే వ్యక్తిపై వైసీపీ కౌన్సిలర్ అనుచరులు దాడి చేశారు. దీంతో బాధితుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ స్థలం తమదేనంటూ బాధితుడు ఎంత చెబుతున్నా పట్టించుకోకుండా కౌన్సిలర్ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇరు వైపులా ఉన్న పత్రాలను పరిశీలించాలని రెవెన్యూ అధికారులకు సిఫార్సు చేశారు పోలీసులు. పూర్తి కాకముందే హడావిడిగా అర్ధరాత్రి వైసీపీ కౌన్సిలర్ వర్గీలు నిర్మాణం చేపట్టారు. అడ్డుకున్న బాధితుడిపై దాడికి పాల్పడ్డారు. తనకు న్యాయం జరగడం లేదని, తనకు చావే దిక్కని బాధితుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు నడి తెలుసుకుందాం. రాంబాబు చెప్పండి, అసలు ఏం జరిగింది? స్థలం కాజేసి బాధితుడిపైన దాడికి దిగారు వైసీపీ కౌన్సిలర్ కు సంబంధించిన అనుచరులను తెలుస్తుంది. కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? శంకరి, స్థలానికి సంబంధించి గత కొంతకాలంగా వివాదం చెలరేగుతుంది. మా వాస్తవాన్ని చూస్తే జంగారెడ్డిగూడెం డాంగా నగర్ లో ఉన్న స్థలం చాంది భాషకు సంబంధించింది. చాంది భాష తన స్థలాన్ని తాత్కాలిక నిర్మాణాలు కూడా చేపట్టాడు. ఆ తర్వాత అతను కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలో చాంది భాష ఊర్లో ఉండడం లేదని తెలుసుకున్న వైసీపీ కౌన్సిలర్ 28వ వార్డు వైసీపీ కౌన్సిలర్ ఆ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న చాంది భాష హైదరాబాద్ నుంచి వచ్చి తన స్థలాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేపట్టారు. ఈ నెల 22వ తేదీన తన స్థలం దగ్గర ఉన్న సమయంలోనే ఆ వైసీపీ కౌన్సిలర్ తన వర్గీయులతో అక్కడికి వచ్చారు. ఆ ఇరువర్కల మధ్య వాదన జరిగింది. వాదన జరిగిన క్రమంలోని చాంది భాషను వెనక నుంచి వైసీపీ కౌన్సిలర్ తన్నారు. దాంతో చాంది భాష అక్కడికక్కడ పడిపోయి మూర్చిపోయాడు. వెంటనే అతన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే ఈ వివాదం జరిగిన సమయంలోనే పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారు. 20వ మీద సుమోటోగా ఈ నెల 23వ తేదీన కేసు నమోదు చేస్తారు. కేసు విచారణలో ఉంది. అదే సమయంలోని ఈ స్థలానికి సంబంధించి పూర్వపరాలు ఏ విధంగా ఉన్నాయి పరిశీలించాలని చెప్పేసి పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు సిఫార్సు కూడా చేశారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతేకాకుండా తన స్థలానికి సంబంధించి పూర్తి ఆధారాలతో చాంది భాష కోర్టు కూడా వెళ్లారు. ఈ కోర్టులో కూడా విచారణ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ వివాదం జరుగుతున్న క్రమంలోనే నిన్న రాత్రి మళ్ళీ ఈ స్థలం కబ్జాకి వైసీపీ కౌన్సిలర్ తన అనుచరులతోటి ప్రయత్నాలు చేపట్టారు. దాంతో మళ్ళీ వివాదం చెలరేగింది. అయితే పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని స్థలం కబ్జాకు సంబంధించి ప్రయత్నాలు మాత్రం నిలిపివేశారు. అయితే ఈ వివాదం మాత్రం కొంతకాలంగా కొనసాగుతుండటంతో ఇరు వర్గాల మధ్య అయితే తీవ్ర స్థలానే ఘర్షణ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ స్థలానికి సంబంధించి రాత్రి అంటే కోర్టుల వివాదంలో ఉన్న స్థలంలో మళ్ళీ నిన్న రాత్రి కబ్జా చేయడానికి వైసీపీ వర్గీయులు ప్రయత్నించడమే మళ్ళీ తాజా వివాదానికి కారణంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. అదే సమయంలో పోలీసులు కూడా కేసు నమోదు చేస్తున్నారు ఇరు వర్గాల మీద. అయితే ఈ కేసు సంబంధించి మాత్రం ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. పూర్వపరాలు మాత్రం మరి కొన్ని రోజులు తెలిసే అవకాశం ఉంది శంకరి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. మొత్తం అంతా అటేవాదంతో ఇల్లంతా కట్టించేశారు. అక్కడ మా నాన్నగారు మా అమ్మగారు అందరు పరుగు పోయింది. అక్కడ కౌన్సిలర్ లావణ్య వాళ్ళందరితో అడ్డమైన బూతులన్నీ తిట్టించింది. ఇదంతా నాకు అది బతకాలనే లేదు. నేను చచ్చిపోయిన తర్వాత నాకు న్యాయం చేయండి సార్. నేను ఏం తప్పు చేశాను సార్? బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.